బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా కాజలూరు మండలంలో యువకులు రెచ్చిపోయారు. పాత కక్షలతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఇరు వర్గాల ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జరిగిన దానిపై దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో భద్రత పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, పాత కక్షలతో కత్తులతో దాడి చేసుకున్న ఘటన అయితే కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ప్రశ్నలు చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా కాజలూరు మండలం చెలపాక చిన్నపేట గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. రెండు వర్గాల మధ్య ఏదైతే పాత కక్షల నేపథ్యంలో అయితే వివాదం అయితే చెలరేగింది. ఏదైతే నిన్న పండగ కావడంతో దీపావళి పండగ అందరూ సెలబ్రేట్ చేసుకున్న సమయంలో కరెంటు పోవడంతో అయితే ఒక్కసారిగా ఒక్కమ్మడిగా వారి కుటుంబం మీద దాడి చేసి ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురిపై దాడి చేయగా ముగ్గురు అక్కడే మృతి చెందారు. రక్తం అడుగులు కొట్టుకుని మృతి చెందిన పరిస్థితి కనిపించింది. అయితే ఒకరు మాత్రం హాస్పిటల్లో విషమంగా ఉన్న ప్రస్తుతం అయితే కాకినాడ కేజీఎస్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అయితే మృతి చెందిన వారు భత్తుల రమేష్, భత్తుల రాజేష్, భత్తుల చిన్ని వీరందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఏదైతే అక్కడైతే విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబం గుణపాల కత్తులతో అయితే ఒకమడిగా దాడి చేశారంటూ కూడా స్థానికులు అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో ఎవరు ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే చీకట్లు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో, వారి మీద దాడి చేయబోయి వీరి మీద దాడి చేస్తారేమో అనే నేపథ్యంలో ఎవరు ముందుకు వెళ్ళడానికి కూడా సహాయించలేదు. అయితే ఘటన జరిగిన తర్వాత ఉటాఘటన ఏదైతే పోలీసులు ఘటనాస్థలం చేసుకున్నారు. గొల్లపల్లి పోలీసులు అందరూ కూడా ఘటనాస్థలం చేరుకున్నారు. ఈ సమయంలోనే ఎస్పీ కూడా స్పందించి ఎస్పీ పాటేల్ కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటన జరగడం అనేది పండగ పూట చాలా ఇది చీకటి అనుకోవాలని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రెండు కుటుంబాలకి పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందంటూ కూడా ప్రస్తుత స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే గ్రామంలో 144 సెక్షన్ వేసి పికెటింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివ.